రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు రాఖీలు కట్టారు. సీఎం వైఎస్ జగన్ విజయవాడలో ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి విచ్చేసిన విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఎమ్మెల్యే వెడదల రజని, వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ గాయత్రి సంతోషిని సీఎం జగన్ కు రాఖీలు కట్టారు. రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలందరికీ సీఎం జగన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దుర్గమ్మను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకున్న మంత్రి శ్రీనివాస్ కు దేవస్థాన ఈవో బ్రహ్మరాంబ ఇంకా ఇతర అధికారులు సాదర స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థాన అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. రక్షాబంధన్ ను పురస్కరించుకుని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు పలువురు మహిళా నాయకులు రాఖీలు కట్టారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, కార్పొరేటర్లు చైతన్యరెడ్డి, మైలవరపు రత్నకుమారి, నాగేంద్ర పుణ్యశీల, మాజీ కార్పొరేటర్ భట్టిపాటి సంధ్యారాణి, వైసీపీ నాయకురాలు బంకా విజయ, గోదావరి గంగ తదితరులు మంత్రి ఇంటికి వెళ్లి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ సన్నిధిలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు మండపారాధన, అగ్ని ప్రతిష్టాపన, సర్వ ప్రాయశ్చిత్త విధి, దేవతారాధన కార్యక్రమాలతో పాటు సాయంత్రం మూలమంత్ర హవనాలు, వేద పారాయణ కార్యక్రమాలను పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాఖీ పౌర్ణమి కావడంతో దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు వేకువజాము నుంచే బారులు తీరారు. ముహూర్తాలు కూడా ఎక్కువగా ఉండడంతో కొండపై పెళ్లి సందడి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని సిపిఎం నేత పి మధు మండిపడ్డారు. రాష్ట్రానికి విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న ఒకటి అరా సంఘటనలను సాకుగా తీసుకుని చంద్రబాబు, లోకేష్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలపై జరిగిన అఘాయిత్యాలు, నేరాలపై చర్చకు సిద్ధం కావాలని ఆమె కోరారు. జగన్ అధికారంలోకి వచ్చాక మహిళా సాధికారిత చేతల్లో ఆచరించి చూపిస్తున్నారని పద్మ కొనియాడారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొనియాడారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం దిశ యాప్ను తీసుకువచ్చారని, మహిళల రక్షణ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టారని స్పష్టం చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో పబ్లిసిటీ తప్ప ప్రభుత్వం పరిశ్రమలకు చేసిందేమీ లేదని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ మిశ్రా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశీయ స్థూల ఉత్పత్తి క్షీణిస్తోందన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితుల బాసట సంఘం సమావేశం వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. 13 జిల్లాల్లోని బాధితులు హాజరయ్యారు. సమావేశం అనంతరం వివరాలు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి వివరించారు. జనసేన పార్టీ నగర అధ్యక్షునిగా పోతిన వెంకట మహేష్ బాధ్యతలు స్వీకరించారు. విలువలు, సైద్ధాంతిక బలంతో కూడిన రాజకీయ పార్టీ తమదని అన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలు, ఆదేశాలకు అనుగుణంగా పార్టీని బలోపేతం చేసేందుకు చిత్తశుద్దితో కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ ఎనికేపాడులో విషాదం చోటు చేసుకుంది. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో ఇద్దరు పిల్లలతో సహా కన్న తల్లి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. స్థానికులు వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యా యత్నానికి ఆస్తి వివాదాలే కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది క్రితం భర్త కోవిడ్తో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు. దిశ చట్టాన్ని ముఖ్యమంత్రి, మంత్రులు ప్రచారానికి వాడుకుంటున్నారు తప్ప మహిళలకు న్యాయం చేయడానికి కాదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. దుర్మార్గుల దాష్టికాలకు బలైన మహిళల కుటుంబాలను పరామర్శించడానికి ముఖ్యమంత్రికి తీరిక లేదా అని ఆమె ప్రశ్నించారు. దిశ చట్టం పేరుతో ముఖ్యమంత్రి, మంత్రులు ఎన్నాళ్లు ప్రజలను మోసగిస్తారని ఆమె మండిపడ్డారు. సినీ నటుడు చిరంజీవి జన్మదిన వేడుకలు మంగళగిరి మండలం కాజా గ్రామంలో కంకణాల శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. దేవాలయంలో పూజలు, పండ్ల పంపిణీ, బ్లడ్ డొనేషన్, మొక్కలు నాటే కార్యక్రమాలను అభిమానులు నిర్వహించారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చిరు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంకణాల శంకర్ మాట్లాడుతూ, చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. తేజ, రామకృష్ణ, వీరాంజనేయులు, సాయి కృష్ణ, రవితేజ తదితరులు పాల్గొన్నారు.
బంగారు ఆభరణాల తయారీదారులపై పెను భారం మోపే హెచ్యుఐడి కోడ్ అమలు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 23వ తేదీన బంద్ పాటించాలని వ్యాపారులు పిలుపునిచ్చారు. బెజవాడ జ్యువెలర్స్ అండ్ డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ ఇంకా ఇతర అసోసియేషన్లన్నీ ఈ బంద్ లో పాల్గొంటున్నాయని అధ్యక్షుడు కేజేఎన్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కోన శ్రీహరి సత్యనారాయణ తెలిపారు. ఈ విధానాన్ని కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. విజయవాడ పరిధిలో తొలి విడత 15,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం చేయనున్నట్లు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. రానున్న ఏడాదిలోగా నిర్మాణాలను పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేయించాలన్నదే తమ లక్ష్యమని ఆయన వివరించారు. నున్న పరిధిలో కాలనీ నిర్మాణ పనులను విష్ణు పరిశీలించారు. వ్యాపారి రాహుల్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న కోరాడ విజయ్ కుమార్ పోలీసులకు లొంగిపోయాడు. దీంతో ఈ కేసులో పోలీసుల అదుపులో ఉన్న వారి సంఖ్య 6కి చేరింది. నగరానికి చెందిన కోగంటి సత్యాన్ని A4గా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.